మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. విరూపాక్ష సినిమా అందరూ చూసే ఉంటారు కదా, ఊరికేదో అరిష్టం పట్టిందని కొన్ని రోజులు ఊరు నుంచి ఎవరూ బయటకెళ్లొద్దని గ్రామస్తులు నిర్ణయించుకుంటూ ఉంటారు. ఊళ్ళోకి ఎవరూ రాకుండా ఉండేందుకు రక్షణ కంచె ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అనంతరం తమ గ్రామ దేవతను పూజిస్తారు కూడా. ఎవరు బయటకు వెళ్ళినా వచ్చినా వారికి కీడు సంభవించి అది ఊరందరినీ ఆవరిస్తుందని భయపడిపోతారు. అయితే రియల్ కాదు అది సినిమా, కానీ రియల్ లైఫ్ లో కూడా ఓ ఊరికి ఏదో కీడు పట్టిందని ప్రమాదం జరగబోతోందని జనాలు భయపడిపోతున్నారు. అర్ధరాత్రి గ్రామంలో వింత శబ్దాలు, ఊరి చివరన ఓ విచిత్రమైన ఆకారంలో ఓ బొమ్మ, బిక్కుబిక్కుమంటూ జనాలు, ఊళ్ళో అర్ధరాత్రి కుక్కల విచిత్ర అరుపులు, ఇవన్నీ చూసి జనాలు భయంతో వణికిపోతున్నారు. గ్రామంలో ఏదో జరుగుతోందని ఎవరో క్షుద్ర పూజలు చేశారంటూ జనాలు బిక్కుబిక్కుమంటున్నారు. ఏంటా బొమ్మ, ఎందుకు జనాలు భయపడిపోతున్నారు, అసలేం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం మర్రిపల్లి గ్రామంలో ఓ విచిత్ర ఆకారంలో ఉన్న బొమ్మను చూసిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శ్మశాన వాటికలో గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది ఓ బొమ్మను వేసి దాని చుట్టూ నిమ్మకాయలుంచి పసుపు కుంకుమ జల్లి పూజలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అక్కడ ఉపాధి హామీ పనుల కోసం వెళ్తున్న ఊరిలోని కొంతమంది ఈ క్షుద్ర పూజల తతంగాన్ని గమనించారు. అప్పటి నుంచి వారిలో భయం ఆవహించింది. ఎవరో క్షుద్ర పూజలు చేశారని తమకేదో కీడు జరుగుతోందంటూ భయపడిపోతున్నారు. వెంటనే ఊరి పెద్దలు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఊరికి సమీపంలోనే ఓ శ్మశాన వాటిక ఉంది. అయితే ఇక్కడ గతంలోనూ ఇలాంటి పూజలు జరిగాయని స్థానికులు చెప్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చే గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ పూజలు చేస్తున్నారని పోలీసుల నిఘా పెంచి దీనిని అడ్డుకొని గ్రామస్తుల భయాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.